ఇంకిదే ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ వచ్చేసి బాంబ్ రౌండ్. ఒక్కొక్కరి ముందు 3 బాంబ్స్ ఉన్నాయి. ఈచ్ బాంబ్ కి 2 పిన్స్ ఉంటాయి. ఒకటి సేఫ్ పిన్, ఇంకొకటి డేంజర్ పిన్. సేఫ్ పిన్ తీస్తే ఆ బాంబ్ బ్లాస్ట్ అవ్వకుండా సేఫ్ గా ఉంటుంది. పొరపాటున డేంజర్ పిన్ తీసుకుని వస్తే అది ఒక్కసారిగా బూమ్ బ్లాస్ట్ అయిపోతుంది. ఈ రౌండ్ అయ్యేసరికి ఎవరైతే ఎక్కువ సేఫ్ పిన్లు తీసుకొస్తారో వాళ్ళు గెలిచినట్టు. ఓకే, నీ ఓకే అనక తప్పదు. ఓకే సరే అని కూడా అనొచ్చు. దీనిలోని చాలా గట్టి చేంజ్ వచ్చిందండి. లాస్ట్ 3 సీజన్ లా కాదు, ఇది వేరే లెవెల్. తమ్ముడు చూసి మాత్రం మళ్ళీ ఇగో తమ్ముడు చూసి అట్లాగా సుధీర్ ఎవరు వస్తున్నారు ఈ రోజు అన్నారు. సుడిగాలి సుధీర్ అన్నారు. నార్మల్ గా ఉంటే ఏమో అంతం పక్కన చిన్న వేస్తాడే పర్వాలేదు, ఈయన కూడా వేస్తున్నారు ఏదో అనుకుంటారు. అందుకని ట్రై చేస్తున్నా అంతే నీ ముందు. నీకు దమ్మం పెడతాను. సరే ఇంకా ఆడుకుందాం హ్యాపీగా. మరి ఫస్ట్ ఇంద్రజ గారు మీరే స్టార్ట్ చేయాలి. ఆల్ ది బెస్ట్. ఇంద్రజ గారు మీ ఫస్ట్ బాంబ్ బ్లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు సుధీర్ నీ టర్న్. ఇక్కడ ఈ రౌండ్ నన్ను అడగద్దు ఏమి, ఎందుకు అడగొచ్చు సార్? సిక్స్ సెన్స్ ఛాలెంజ్ రౌండ్ లోనే నేను హెల్ప్ చేయాలి. ఇది మీ ఇద్దరి మధ్య పోటీ కాబట్టి. మా ఇద్దరి మధ్య పోటీ ఏంటి సార్? అదే కదా, తల్లి బిడ్డ న్యాయం మాట్లాడదాం. మా ఇద్దరి మధ్య పోటీ ఏంటి? ఎవరికైనా చూపించండి అలాగా కూర్చోబెట్టి చెప్పండిరా, వదిలేస్తారేటలాగా. ఆయన చూపించాలి ఫస్ట్. ఇప్పుడు ఈ బ్రేక్ చెప్పారు కదా, లోపలికి వెళ్ళా మనోడు ఏదో 30 ఫోల్డర్లు ఉన్నాయి రెడీగా మొత్తం పెట్టుకున్నాడు. ఏంటన్నా ఇది ఎంత పెట్టావు అని చెప్పను అన్న. మరి వచ్చింది ఎవరు? సుడిగాలి సుధీర్. అమ్మా మీరే ఉంటారు డౌన్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? బ్యాడ్ లక్ సుధీర్, అయ్యో నీ ఫస్ట్ బాంబ్ కూడా బ్లాస్ట్ అయిపోయింది. ఓకే ఇప్పుడు ఇంద్రజ గారు మీ టర్న్. బాబు ఎనీ సజెషన్స్? మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. డౌన్ సేఫ్ ఏమో అనిపిస్తుంది, కానీ మళ్ళీ అది ఇది రెండు కూడా అలాగే పెట్టారు. సరే మీ మనసుకి ఏది అనిపిస్తే తీసేయండి. ఆహా మొత్తానికి సేఫ్ పిన్ తీసుకొచ్చేసారు. వన్ పిన్. ఇప్పుడు సుధీర్ నువ్వు కూడా సేఫ్ తీస్తే ఈక్వల్ గా ఉంటుంది, జాగ్రత్త. ఆ వాళ్ళ కొంచెం చూస్తుంటే సేఫ్ పిన్ తీసేలా లేవు. రీటేక్. ఈ వాళ్ళకం చూస్తే బాంబ్ బ్లాస్ట్ అయితే దిగులుగా ఉంటారే అలా ఉంది. చాలా బాగా వచ్చావు. అప్ డౌన్. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ గోయింగ్ విత్ డౌన్. ఎలా అంటే పోతావని. ఐఎమ్ సారీ గర్ల్. బ్యాడ్ లక్. సెకండ్ బాంబ్ కూడా బ్లాస్ట్ అయిపోయింది. ఓకే ప్రస్తుతానికి స్కోర్స్ వచ్చేసి 1 బ్లాస్ట్, 1 సేఫ్ ఇంద్రజ గారి స్కోర్, అండ్ సుధీర్ నీది 2 బ్లాస్ట్. 2 బ్లాస్ట్. సో ఇంద్రజ గారు ఇప్పుడు గనక మీరు సేఫ్ తీస్తే మీరు గెలిచేసినట్టు. ఓకే వెళ్ళండి.
పొరపాటున డేంజర్ పిన్ తీస్తే నువ్వు ఓడిపోయినట్టు, ఇంద్రజా గారు గెలిచినట్టు. గుడ్ లక్. ఒకవేళ డౌన్ పేలకపోతే ఇరుగుంచి నేను గిఫ్ట్ ఇస్తాను. ఓకే, సూరీడల్లే వచ్చాడు మన అందరి కటమ రాయుడు. వెరీ గుడ్. చిట్ట చివరికి ఒక సేఫ్ పిన్ తీసేస్తే సుధీర్. అండ్ ఇప్పుడు స్కోర్స్ వచ్చేసి ఇంద్రజా గారు 2 blast 1 safe అండ్ సుధీర్ 2 blast 1 safe. సో ఈక్వల్ గా వచ్చింది కాబట్టి స్కోర్స్. టై బ్రేక్ ఛాలెంజ్ ఆడతారా, లేదు మీరిద్దరు కలిసి నాతో సిక్స్ సెన్స్ ఛాలెంజ్ ఆడతారా? కలిసే సిక్స్ సెన్స్ ఛాలెంజ్ ఆడతారా. ఓకే, అయితే అర్థమా? రెడీ, లెట్స్ ప్లే.